రైతుల సమస్యలను అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. రైతుల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. పేదపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ స్థితికి ఇక్కడ ఎమ్మెల్యే గారు దిగజారారు అవినీతి కార్యక్రమాల్లో అంటే వాళ్ళ సంక్షోభంలో ఉన్న రైతాంగం దగ్గర నుంచి కూడా నీరు ఇవ్వడం కోసం 1000 రూపాయలు ఎకరాకి తీసుకునే దుస్థితికి దిగజారిపోవడం జరిగింది. మరి ఆయన గతంలో ప్రతిసారి బస్తాకి 10 రూపాయలు నేను వసూలు చేసినట్టుగా సొసైటీ ద్వారా ఆరోపణలు చేసేవారు. ఏ ఒక్క రైతుకి బస్తాకి 10 రూపాయలు తగ్గి ఆ రోజుల్లో వారికి సొమ్ము జమ అయిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు ఎవరైతే రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్ముకున్నారో వాళ్ళకి బస్తాకి 71 రూపాయి తక్కువ వస్తూ ఉంది. 71 రూపాయి డిడక్టే వస్తూ ఉంది. ఆ 71 రూపాయి ఎవరి ఖాతాకి వెళ్ళింది అనేది ఎమ్మెల్యే గారు ప్రశ్న చేయాలి. డిసెంబర్ 23వ తారీఖున బెక్కువోలు గుడిలో సత్య ప్రమాణం జరిగిన తర్వాత ఆ రోజు టీవీ డిబేట్లు జరుగుతున్నప్పుడు నేను ఈ ప్రశ్న అడిగితే ఆయన తిరిగి దానికి జవాబుగా నా అకౌంట్లు చూసుకోండి అని చెప్పారు. అంటే గుప్పడికాయల దొంగ అంటే భుజాలు తడుక్కున్న చందాన్ని ఆయన మాట్లాడటం జరిగింది. ఇవాళ 71 రూపాయి ఎందుకు తగ్గుతా ఉంది అనేది ఎమ్మెల్యే గారు స్పష్టం చేయాలి. అదేవిధంగా ఇవాళ రామేశ్వరాన్ని 900 ఎకరాలకి ఎకరాకి 1000 రూపాయలు మీరు డిమాండ్ చేశారా లేదా? ఆ డబ్బు మీకు అందేదా కాదా? కాని పక్షంలో మీరు ఈ విషయం నేను రెవెన్యూ అధికారులకు కానీ ఇరిగేషన్ రైన్స్ అధికారులకు కానీ ఆ రోజు కంప్లైంట్ చేయడం, మరుసటి రోజున అధికారుల చొరవతో ఆ క్రాస్ బండ్స్ తీయించేసి పొలాలకు నీరు ఇచ్చి 4 రోజులు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు మీరు కానీ మీ నాయకులు కానీ ఎందుకు స్పందించలేదు? అంటే చివరికి రైతులు సంక్షోభంలో ఉంటే ఆ సంక్షోభాన్ని కూడా మీ లాభంగా మార్చుకునే దుస్థితికి ఇవాళ మన అనపర్తి అన్నా హజారే, గ్రావెల్ సింహం ఇలాంటి ఎన్ని పేర్లు పెట్టినా మీకు ఏ విధమైన సరిపోల్సు ఇవన్నీ కూడా సరితూగవు. ఈ పేర్లు కూడా మీకు అత్యద్భుతమైన పదవి ఏదైనా కనిపెట్టాలి మీ అవినీతికి. చెప్పాలి అంటే ఇవాళ రైతులు కన్నీళ్లతో ఉన్నారు. ఆ రోజు ఒక రైతు ఆవేదన, రామేశ్వరంలో ఒక రైతు ఆవేదన చూస్తే వరుస తుఫాను వల్ల ఖరీఫ్లో పంట నష్టపోయాం, ఇవాళ రైతులకి నీరు లేకపోతే ఇవాళ మేము ఆత్మహత్య చేసుకోవడం తప్పించి వేరే కార్యక్రమం లేదు అని ఒక రైతు ఇబ్బంది పడడం జరిగింది. ఈ ఆత్మహత్య అనే పదము లేకపోతే హత్య అనే పదము ఇవన్నీ కూడా చాలా భయపడుతున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి ఇటువంటి పదం దొరికితే నా పైన కేసు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తాను. ఇవాళ రైతు ఏదైనా ఆత్మహత్య ప్రయత్నం అంటే నేను ఇల్లు రెచ్చగొట్టినట్టుగాను, నేను ఆత్మహత్య చేసినట్టుగాను నా మీద 306, 302 కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇవాళ ఆల్రెడీ నియోజకవర్గంలో మా కుటుంబంలో జరిగిన సంఘటన ఆధారం చేసుకుని ఈ 2-3 రోజుల్లో నా పైన గతంలో 174 సిఆర్పిసి కింద పెట్టారు. దాన్ని మరలా ఇవాళ 306, 302 కన్వర్ట్ చేయడం కోసం సాక్షాత్తు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ను కూడా మేనేజ్ చేసి నా పైన కేసులు కట్టించి నన్ను నా భార్యని అరెస్ట్ చేయించాలనే దిశగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఈయన విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు ఈ కలెక్షన్ కేసులు ఈ 2 కార్యక్రమాలు పక్కన పెట్టి ఇవాళ రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. రైతులకు నీరు అందించే కార్యక్రమం చూడండి. అదేవిధంగా ఇవాళ ఏదైతే 71 రూపాయి బస్తాకి 71 రూపాయి కలెక్ట్ చేస్తా ఉన్నారో ఆ కార్యక్రమం వదులుకోండి. మీరు ఎలాగా గ్రావెల్లో కానీ లేఅవుట్లో కానీ అంటే పేదలకి నవరత్నాలు పేదలందరికీ ఇటు లేఅవుట్లో కానీ ఇలాంటి ఎక్విషన్లో అదేవిధంగా నాటుసారా పేకాట క్లబ్లు కాదేది కవిత కనరం అన్నట్టు అన్ని విషయాల్లోని విపరీతమైన డబ్బులు చేసుకున్నారు. గ్రావెల్ క్వారీయింగ్, కాపూరం కానీ దొంతమూరు కానీ మైనింగ్ చేసి ఇన్ని చేసిన తర్వాత రైతులు పొట్టగొట్టొద్దని మాత్రం దయించి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతులకు సమృద్ధిగా నీరివ్వండి. మీ వాడి ఎక్కడా వినపడదు. మీరు ఎంతసేపు నా మీద కేసు పెట్టడం కోసం గత వారం రోజులుగా మీరు ప్రతిరోజు ఎస్పీ దగ్గరికి వెళ్తున్నారు. అందులో 1 గంట కేటాయించి అటు ఇరిగేషన్ ఎస్సీ దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ వెళ్ళి రైతులకు వాటర్ ఏ విధంగా ఇవ్వాలి, వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తే ఉన్న వాటర్